Three Boyfriends, One Girlfriend, Part 2. Ramesh, Suresh, Naresh, Priyani, Yavaru Pelli Chesukovala ani Veellu Mugguru Vadinchukuntu Unnaru. Oka Swamiji Vaalla Daggariki Velli Ila Annaru. Babu, Meeru Vadinchukokandi, Meeku Vachina Ee Samasyaki Nenu Parishkaram Cheptanu. Rameshu, Neeto Modalu Pedadam. Rameshu, Nuvvu ప్రియా అస్థికలని గంగానదిలో కలుపుదామని అనుకున్నావు. మన సంప్రదాయం ప్రకారం పిల్లలే పెద్దల యొక్క అస్థికలని గంగానదిలో కలుపుతారు. అందువలన నువ్వు ప్రియాకి కొడుకుతో సమానం. కాబట్టి నువ్వు ప్రియాని పెళ్లి చేసుకోలేవు. స్వామీజీ చెప్పిన మాటలు న్యాయంగానే ఉన్నాయని అనిపించి రమేషు ఆ మాటలకి ఒప్పుకున్నాడు. నరేషు, ఇప్పుడు నీ గురించి చెప్తాను. నువ్వు కొన్ని మాయాశక్తులు ఉపయోగించి ప్రియాకి మళ్ళీ ప్రాణం పోసి తిరిగి జన్మనిచ్చావు. ప్రియాకి నువ్వు తిరిగి జన్మనిచ్చావు కాబట్టి ప్రియాకి నువ్వు తండ్రితో సమానం. అందువలన నువ్వు కూడా ప్రియాని పెళ్లి చేసుకోలేవు. స్వామీజీ చెప్పిన మాటలకి నరేష్ కూడా సరే అని ఒప్పుకున్నాడు. సురేషు, ఇప్పుడు నీ గురించి చెప్తాను. ప్రియా భస్మంగా మారినా సరే నువ్వు ఆమెని విడిచిపెట్టలేదు. ఆమె మరణించి ఉన్నా సరే ఆమెతోనే ఉన్నావు. మరణంలో కూడా నువ్వు ప్రియాని విడిచిపెట్టలేదు. నువ్వు ఎప్పుడూ కూడా ప్రియాని ప్రేమిస్తూ ఆమె కోసమే ఉన్నావు. అందుకే నువ్వు ప్రియాని పెళ్లి చేసుకోవడానికి అర్హుడివి. స్వామీజీ చెప్పిన మాటలకి సురేషు ఎంతగానో ఆనందపడ్డాడు. తమ సమస్యకి పరిష్కారం చెప్పినందుకు వాళ్ళు ఆ స్వామీజీకి కృతజ్ఞతలు తెలిపారు. సురేషు ప్రియాని పెళ్లి చేసుకుని హాయిగా జీవించాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇద్దరు దొంగలు మరియు ఏనుగు కథ. ఇద్దరు దొంగలు టీ షాపులో టీ తాగి బయటకి వచ్చి ఇలా మాట్లాడుకున్నారు. అరే, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. మనం ఏదైనా సరే దొంగతనం చేసి డబ్బులు సంపాదించాలి. రెండవ వాడు, సరేరా, మనం ఏదైనా సరే దొంగతనం చేద్దాము. వాళ్ళిద్దరూ దేనిని దొంగిలించాలో మాట్లాడుకుంటూ ఊరి నుండి బయటకు వెళ్ళారు. అట్లా నడుస్తూ నడుస్తూ వాళ్ళిద్దరూ ఒక అడవిలోకి వచ్చారు. ఆ అడవిలో వాళ్ళిద్దరికీ ఒక పెద్ద ఏనుగు కనపడింది. ఆ ఏనుగు గర్భం ధరించింది. ఆ ఏనుగు పొట్టలో ఒక చిన్న ఏనుగు పిల్ల ఉంది. ఆ ఏనుగుకి బాగా ఆకలి వేసి తిండి కోసం అటు ఇటు తిరుగుతుంది. ఈ దొంగలిద్దరూ అలాగా తిండి కోసం తిరుగుతున్న ఆ ఏనుగుని చూశారు. అందులో ఒకడు, అరే, మనం ఆ ఏనుగు యొక్క దంతాలను దొంగిలిద్దాము. ఏనుగు దంతాలను మనం చాలా ఎక్కువ రేటుకి అమ్మవచ్చు. కానీ మనం ఆ ఏనుగుని చంపితే కానీ ఆ దంతాలని మనం తీసుకోలేము. అవును, అంత పెద్ద ఏనుగుని చంపాలంటే చాలా కష్టం. అయినా ఏనుగు కడుపుతో ఉందిరా, దాన్ని చంపటం ఎందుకు? పోనీలే, ఆ ఏనుగు కడుపుతో ఉంటే ఉందిలే, మనకి డబ్బు కావాలి. ఆ ఏనుగు ఎలా చేస్తే మనకేంట్రా? ఇంతకీ ఆ ఏనుగుని ఎలా చంపాలో చెప్పు. నువ్వు ఆ విషయం గురించి ఏమి బాధపడకు, నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది అని చెప్పి ఆ దొంగ ఆ ఏనుగుకి పెట్టడానికి ఒక పైనాపిల్ని తీసుకువచ్చాడు. ఆ పైనాపిల్ లోపల మందుగుండు సామాను నింపాడు. అలాగా మందుగుండు సామానుతో నింపిన పైనాపిల్ని ఆ ఏనుగుకి పెట్టాడు. ఆ ఏనుగు ఇదేమీ తెలియక పాపం ఆ పైనాపిల్ని తినేసింది. తన ఆకలిని తీర్చినందుకు ఆ ఇద్దరు దొంగలికి తన కృతజ్ఞతలు తెలిపింది. ఆ తరువాత ఆ ఏనుగు అక్కడి నుండి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ ఆ ఏనుగు ఎప్పుడు చస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కొంతసేపటికి ఆ ఏనుగు కడుపులో ఆ మందు ప్రభావం మొదలయ్యింది. మందు సామాను ఆ ఏనుగు కడుపులో మండటం వల్ల ఆ ఏనుగు అరుస్తూ పరుగెట్టడం మొదలుపెట్టింది.
ఆ ఏనుగు అలాగా నొప్పితో అరుస్తూ గ్రామంలో అటు ఇటు పరిగెట్టింది. అది నొప్పి భరించలేక గట్టిగా అరుస్తూ బాధపడుతుంది. గ్రామస్తులు ఆ ఏనుగుకి ఏమయ్యిందో తెలియక దాని అరుపులకి భయపడిపోయారు. ఆ ఏనుగు అంత బాధపడుతున్నా సరే వీళ్ళిద్దరూ మాత్రం ఏమాత్రం సహాయం చేయలేదు. ఆ ఏనుగు కడుపులో వస్తున్న ఆ మంటని భరించలేక దగ్గరగా ఉన్న ఒక సముద్రం దగ్గరికి పరుగెట్టింది. నీళ్ల వల్ల తన నొప్పి తగ్గుతుందేమో అని అది వెళ్ళి ఆ నీళ్లలో నుంచుంది. ఆ ఏనుగు తనలో తాను ఇలా అనుకుంది, ఈ మనుషులు నా ఆకలి తీర్చటానికి నాకు ఈ పండు పెట్టారని అనుకున్నాను, కానీ వీళ్ళు నన్ను మోసం చేశారని నాకు అర్థమైంది. ఒక విషం కలిపిన పండుని నాకు పెట్టారు వీళ్ళు. ఈ మంట మరియు నొప్పి వలన నేను బ్రతకనని నాకు అర్థమైంది. ఈ మందు వలన కడుపులో ఉన్న నా బిడ్డ కూడా బ్రతకదని నాకు అర్థమైంది. వీళ్ళకి తగిన శాస్తి జరగాలని తనలో తాను అనుకుంది. ఆ మందు కడుపులో పేలటం వలన ఆ ఏనుగుకి నొప్పి మరింత ఎక్కువయింది. చివరికి ఆ ఏనుగు నీళ్లలోనే మరణించింది. ఆ ఏనుగు మరణించగానే వీళ్ళిద్దరూ దాని దంతాల కోసం ఆ ఏనుగు దగ్గరికి పరుగెట్టారు. అందులో ఒకడు దాని దంతాలని కోయటం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ దాని దంతాలని తీసుకొని అక్కడి నుండి పారిపోయారు. వాళ్లలో ఒకడు వేరేవాడి ఏనుగు దంతం చూసి అతనితో ఇలా అన్నాడు, ఏంట్రా నువ్వు పెద్ద ఏనుగు దంతం నువ్వు తీసుకొని చిన్నది నాకు ఇచ్చావు, మర్యాదగా ఆ పెద్ద దంతాన్ని నాకు ఇచ్చే, లేదంటే నిన్ను ఈ దంతంతో చంపేస్తారా, నేనెందుకు ఇవ్వాలరా నీకు ఈ పెద్ద దంతాన్ని, నేను చాలా కష్టపడి ఈ దంతాలని కోశాను, నేను ఈ దంతాన్ని నీకు ఇవ్వనంటే ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోరా. వాళ్ళిద్దరూ ఆ పెద్ద దంతం కోసం ఆ దంతాలతోనే కొట్టుకున్నారు. చివరికి ఆ దంతాలు వాళ్ళ కడుపులో గుచ్చుకుని వాళ్ళిద్దరూ మరణించారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఇతరులకి ఏదైతే చేస్తామో అదే మనకి జరుగుతుంది. అదే ఈ కథ నీతి. మనమందరం జంతువుల పట్ల ప్రేమగా ఉండాలి ఫ్రెండ్స్. జంతువులకి హాని చేయకుండా అవి కూడా ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయాలి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ పేరు యద్భావం తద్భవతి. అంటే మనము ఏ విధంగా ఆలోచించి పనిచేస్తామో అదే విధంగా మనకి ప్రతిఫలం వస్తుందని. అది భారతదేశంలోని ఒక పెద్ద ఎడారి. ఒక యోగి కొన్ని సంవత్సరాలు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేశారు. కొన్ని సంవత్సరాలు అలా ధ్యానం చేయటం వల్ల ఆయన శక్తులు ఆ చెట్టులోనికి ప్రవేశించాయి. అందువలన ఆ చెట్టు కోరికలను తీర్చే కల్పవృక్షంగా మారింది. అలాంటి అద్భుత శక్తులు ఉండటం వల్ల ఆ చెట్టు ఎప్పటికీ ఎండిపోదు. ఒకరోజు ఒక వ్యక్తి వేరే ఊరు వెళ్ళటానికి బయలుదేరాడు. వేరే ఊరు వెళ్ళటానికి ఆ వ్యక్తి ఎడారిని దాటాలి. కొద్దిసేపు ప్రయాణం తరువాత ఆ వ్యక్తి ఎడారిలోనికి వచ్చాడు. ఎండలో నడుస్తూ ఉండటం వల్ల ఆ వ్యక్తి బాగా ఆయాసపడ్డాడు. అందువలన ఆ వ్యక్తి సేదతీరటానికి ఏదైనా చెట్టు కనిపిస్తుందేమో అని అటూ ఇటూ చూశాడు. కొంత దూరంలో ఆ వ్యక్తికి ఆ కల్పవృక్షం కనపడింది. ఆ వ్యక్తి ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి దాని కింద కొంతసేపు విశ్రాంతి పొందాడు. ఇలాంటి సమయంలో చల్లటి నీటితో స్నానం చేస్తే భలే ఉంటుంది అని తనలో తాను అనుకున్నాడు. ఆ కల్పవృక్షం వెంటనే ఆ వ్యక్తి యొక్క కోరికను తీర్చింది. ఆ కల్పవృక్షం నుండి చల్లటి నీరు వచ్చాయి. ఆ వ్యక్తి ఆ చల్లని నీటితో హాయిగా స్నానం చేశాడు. అతను, అబ్బా స్నానం చేసిన తర్వాత మంచి బిర్యానీ తింటే భలే ఉంటుందిలే అని అనుకున్నాడు. ఆ కల్పవృక్షం మహిమతో ఆ వ్యక్తి ముందు మంచి బిర్యానీ ప్రత్యక్షమైంది.
అతను ఆ బిర్యానీని హాయిగా తినేశాడు. బిర్యానీ ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ భలే రుచిగా ఉంది. సాయంత్రం అయిపోయింది. కడుపు నిండా భోజనం చేశాను. ఒక మంచం ఉంటే హాయిగా ఇక్కడే నిద్రపోతాను ఈరోజు. వెంటనే ఆ కల్పవృక్షం తన శక్తితో అతనికి ఒక మంచాన్ని ఇచ్చింది. అతను ఆ మంచం మీద హాయిగా నిద్రపోయాడు. అర్ధరాత్రి ఉన్నట్టుగా అతనికి మెలకువ వచ్చింది. అరే, ఈ ఎడారిలో నేను ఒక్కడినే ఉన్నాను. ఎటువైపు చూసినా ఒక్కళ్ళు కూడా కనబడటం లేదు. ఈ అర్ధరాత్రి వేళ ఒక పెద్ద పులి ఇక్కడికి వస్తే ఏంటి నా సంగతి అని అనుకున్నాడు. అతను మనస్సులో ఎలా అనుకున్నాడో ఆ కల్పవృక్షం అలాగే ఒక పెద్ద పులి అక్కడికి వచ్చేలా చేసింది. అమ్మో, నిజంగానే పెద్ద పులి వచ్చేసింది, ఇది నన్ను చంపేస్తుంది అని తనలో తాను అనుకున్నాడు. ఆ పులి అతనిని చూసి గాండ్రించింది. అతనిని చంపడానికై అతని వెనక పరిగెట్టింది. ఆ పులి నుండి తప్పించుకోవటానికి ఆ ఎడారిలో వేగంగా పరిగెడుతున్నాడు. అలా పరిగెడుతూ పరిగెడుతూ ఒక రాయికి తగిలి కింద పడిపోయాడు. ఆ పులి వెంటనే అతని మీదకి దూకి అతనిని చంపి తినేసింది. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏంటంటే, మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో, మనం మంచిగా ఆలోచిస్తే మనకి మంచిగానే జరుగుతుంది. ఇతరులకి చెడు చెయ్యాలని ఆలోచిస్తే మనకి కూడా చెడే జరుగుతుంది. అందువలన మనం ఇతరులు కూడా ఆనందంగా ఉండాలని కోరుకోవాలి, కానీ వాళ్ళు దుఃఖంతో ఉండాలని మాత్రం కోరుకోకూడదు. అందుకే యద్భావం తద్భవతి అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిన